హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం సూర్యుడు అస్తమించని దేశాల గురించి తెలుసుకుందాం. డే అండ్ నైట్ సూర్యుడు, చంద్రుడు, ఒకరు పగలు వస్తే మరొకరు రాత్రికి వస్తారు. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో ఇదే జరుగుతుంది. అసలు కాలమానం అంటే ఇలాగే జరుగుతుంది. కానీ అసలు చంద్రుడే రాని దేశం, సూర్యుడే కనిపించని దేశం గురించి మీరు ఎప్పుడైనా చూశారా, కనీసం విన్నారా? ఇది కొన్ని దేశాల్లో జరుగుతుంది. అక్కడ మాత్రం చంద్రుడు రాడు, సూర్యుడే ఎక్కువ కాలం ఉంటాడు. దీంతో అక్కడ చీకటే పడదు. ఇంకో దేశంలో సూర్యుడు రాడు, అక్కడంతా చీకటే. ఈ చిత్ర విచిత్రాల జాబితాలో ఉన్న కొన్ని దేశాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ వింత వాతావరణం, ఆ దేశ విశేషాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఉత్తర ఐరోపా ఖండానికి చెందిన దేశం నార్వే. దీనిని కింగ్డమ్ ఆఫ్ నార్వే, యూనిటరీ మోనార్చీ అని కూడా పిలుస్తారు. చాలా తక్కువ అంటే చాలా తక్కువ జనాభా గల దేశాల్లో ఇది ఒకటి. ఇది ఎత్తైన మంచు పర్వతాలతో కూడుకున్న దేశం. అందుకే వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అయితే ఇక్కడే ఉంది అసలు కథంతా. ఇక్కడ జరిగే విచిత్రం ఏంటి అంటే, మే చివర నుంచి జులై వరకు ఇక్కడ సూర్యుడు ఎక్కువ సమయం ఉంటాడు. ఆ సమయంలో పగటి పూట ఏకంగా 20 గంటల వరకు ఉంటుంది. అందుకే దీనిని మిడ్ నైట్ సన్లాండ్ అని కూడా పిలుస్తుంటారు. దీంతో రాత్రి అనేది లేకుండా పోతుంది. అర్ధరాత్రి వరకు సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఇంత విచిత్ర వాతావరణం ఉంటుంది. అయితే మరి ఇక్కడి జనాలు నిద్రపోరా అంటే పోతారు. కానీ ఈ సమయంలో ప్రజలు తమ వాచ్లను చూసుకుని, ఓ నిద్ర టైం అయింది కదా అని నిద్రపోతుంటారు. ఆఫీస్ వేళలలో పనులు చేసుకోవడం చేస్తుంటారు. ఉత్తర ఐరోపాలో ఉన్న మరో దేశం ఫిన్లాండ్. సార్వభౌమాధికారం కలిగిన దేశాల్లో ఫిన్లాండ్ ఒకటి. ఇక్కడ సుమారు 6 మిలియన్ల జనాభా ఉంది. స్వతంత్ర ఐలాండ్ ద్వీపాలలో ఇది ఒకటి. స్వీడన్ నుంచి వేరుపడిన దేశమిది. ఇక్కడ 1.70 లక్షల వరకు సరస్సులు, 1.80 లక్షల వరకు ద్వీపాలు ఉంటాయి. ఎక్కువ మంచు పర్వతాలు కలిగిన దేశం ఇది. అంతేకాదండోయ్, ఇక్కడ ఇంకో విచిత్రం కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ భూమి ఏటా సెంటీమీటర్ పెరుగుతుంది. బ్రౌన్ ఎలుగుబంట్లు ఎక్కువగా ఉండేది కూడా ఇక్కడే. ఉత్తర దక్షిణ సముద్ర తీరాల్లో పెను వాతావరణ మార్పులు ఎక్కువగా సంభవించడం మూలాన ఇక్కడ సూర్యుడు 73 రోజులు అస్తమించడు. అంతేకాదు, మరో 51 రోజుల వరకు ఉదయించడు. అంటే 51 రోజులు ఇక్కడ చీకటి, 73 రోజులు వెలుగు ఉంటాయి. ఇది అన్నింటికంటే విచిత్రమైన వాతావరణం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.